పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఇండస్ట్రీలో స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన పెళ్లి విషయంలో మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే కొనసాగుతున్నాడు నాలుగు పదుల వయసు దాటినప్పటికీ ప్రభాస్ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు ఇక తన పెళ్లి గురించి ఇప్పటి వరకు అనేక రకాల ప్రశ్నలు వార్తలు వస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా వాటిపై స్పందించలేదు ప్రభాస్ అయితే నిజానికి బాహుబలి సిరీస్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు అని అందరూ అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఇప్పటి వరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు ఇక ఆ తర్వాత సాహో రాధేశ్యాం ఆదిపురుష్ వంటి సినిమాల షూటింగ్ లో వరుసగా బిజీ అయ్యాడు వాటి తర్వాత ఇప్పుడు కే సలార్ వంటి సినిమాలు చేస్తున్నాడు అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ప్రభాస్ అనుష్క ఇద్దరూ ప్రేమలో ఉన్నారని బాహుబలి సమయంలోనే వీరిద్దరి ప్రేమ ప్రయాణం స్టార్ట్ అయింది అన్న కథనాలు వినిపించాయి ఇక వాటిలో ఏమాత్రం నిజముందో ఎవరికీ తెలియదు వాళ్ళిద్దరూ సీక్రెట్ గా అప్పుడప్పుడు మీట్ అవుతారనే పుకార్లు కూడా వస్తూనే ఉంటాయి వాళ్ల మధ్య ఏముంది అన్నది పక్కన పెడితే ప్రభాస్ త్వరలోనే పెళ్లిపేట లెక్కబోతున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ పూర్తవడంతో పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యారట ఈ మేరకు డార్లింగ్ ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది అయితే వధు ఎవరు అన్నది అందరిలో ఉండే కామన్ ప్రశ్న తాను సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదని తన బంధువుల అమ్మాయితో పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది కృష్ణంరాజు భార్య శ్యామలా ప్రభాస్కు ప్రభాస్ కు సంబంధం చూసినట్లుగా తెలుస్తోంది ఒక ఫంక్షన్లో ప్రభాస్ పెద్దమ్మకు ఆ యువతి తల్లిదండ్రులు ఆమె ఫోటో చూపించారట ఆ అమ్మాయి తనకి బాగా నచ్చిందని ఈడు జోడు కూడా బాగుంది అని భావించిన ఆమె ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది మరిందులో నిజమెంతుందో తెలియాలంటే ప్రభాస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే